Mantralayam Niyojakavargam Kosigi Mandalamlo, Pulikanama Project in Sandarshinchina, Telugudesham Party Jatiya Upadhyakshulu, Kotla Surya Prakash Reddito, Mantralayam Niyojakavargam Telugudesham Party in charge Palakurti Tikkareddi Sambhashincharu. Polikanama Mukya Udesham 1.57 and the Tadabha and TMC of Nila Pedaniki. Phosphate dam, a put on the Tegipote, Nilan Karnundaka, Ward Pedaniki, you got a right tongue and person Yamdo, Nathan Nirmichaman Jarin. Idi Renduandala Yanaway Porta project letter, Renduandala Porta TS after Mali Chandrababugar Mukyaman train Kravata. Chandrababu garu tho godava pettukoni kalneelu pattukoni ee project ni complete chesam complete chesi Chandrababu garu teesukoni vachi kosiki ikkada open chesam idi raithulu baagu upayogapadutundi kaani ee samvatsaram june nunchi ippadaaka nadi tungabhadra nadi pongi porlutunna kuda ee nadini nimpadam lesthu cheruni ఈ చెరువుని కేవలం వాళ్ళ శాపల చెరువుగా వాడుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాని ప్రజలకు ఇక్కడ ఉపయోగపడే పరిస్థితి లేదు ఈ చెరువు నుంచి తూములు ఇవ్వండియా రైతులకు నిల్లు ఇవ్వండియా అని చెప్పి ఇవ్వట్లే మేము ఆరో తీసుకొని వస్తే బలపాడి రామరెడ్డి వాళ్ళ ఊర్లో ఒక స్టే తీసుకొచ్చారు కోసిలో ఒక స్టే తీసుకొచ్చారు బస్సులలో ఒక స్టే తీసుకొచ్చారు హైకోర్టులో పోయి మరి అటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు మళ్ళీ ఇక్కడ కనీసం ఇక్కడ రైతులు పోతే కూడా నిల్లు పెట్టుకోలేదు సూర్యప్రకాష్ రెడ్డి గారి అధ్వర్యంలో మన హోస్పెట్ డ్యామ్ పోయి గొడవ చేస్తే ఇప్పుడు హోస్పెట్ నిల్లు ఒక 3-4 రోజులు వస్తున్నాయి ఈ రోజు కూడా పులికనమ సందర్శిస్తాం అక్కడ రైతులు ఎలా ఉన్నారు ఎట్లా పరిస్థితి అసలు పులికనమ ఎందుకు స్టార్ట్ చేయాలంటే మనం వస్తుంటే ఒక గంట ముందు మోటార్లు ఆన్ అంటే ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు వస్తారు తిక్కారెడ్డి వస్తూ ఉన్నారు రైతులు వస్తూ ఉన్నారని చెప్తే ఇప్పుడు మా స్టార్ట్ అయినా అంటే ఏమి ఎక్కువ తక్కువ నీళ్ళు వస్తే అవన్నీ వదిలితే చేపలల్ల మరి కింది పోతాయండి మరి ఈ సాగునీటి ప్రాజెక్ట్ల చేపల ప్రాజెక్ట్ల ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా మంత్రులందరూ దీనికి బాధ్యత వహించాల్సిందిగా మాకు చెప్తున్నాం ఇదే నియోజకవర్గంలో చాలా స్కీములు ఉన్నాయి ముఖ్యంగా మూగల దొడ్డి స్కీమ్ బంద్ దిద్ది స్కీమ్ బంద్ బస్సుల దొడ్డి స్కీమ్ బంద్ ఒకదానికి స్టార్టర్ లేదు నిన్న పోతే ట్రాన్స్ఫార్మర్ నెత్తుకుపోయినాడు ఓడి పోతే మోటార్ లేదు ఇంకో చోటతో మోటార్ హైదరాబాద్ ఉంది ఇది వినేదానికి ఈయనని మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసేదానికి ఈరోజు పెద్ద ఆయన వచ్చాడు ఇప్పుడు పెద్ద ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను